శుభ్రమైన గాలి హైదరాబాద్ వాసులకు సొంతమేనంటున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా కాలుష్యం తక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో నిలిచింది. దేశవ్యాప్తంగా 131 నగరాల్లో సర్వే చేస్తే హైదరాబాద్కు 6వ స్థానం దక్కింది. రియల్ బూమ్ పెరిగిపోయి ఎక్కడికక్కడ వెంచర్లు పరిశ్రమలతో నలువైపులా విస్తరిస్తున్న హైదరాబాద్లో PM10 పరిమాణం కలిగిన దుమ్ము ధూళి కణాలు క్యూబిక్ మీటర్కు 71.3 మైక్రోగ్రామ్స్ చొప్పున ఉన్నాయని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తెలిపింది. ఏపీలోని రాజమహేంద్రవరం అయితే హైదరాబాద్ కన్నా మెరుగ్గా ఉంది. అక్కడ క్యూబిక్ మీటర్కు 65.65 మైక్రోగ్రామ్ మేర కాలుష్యం ఉంది. దేశంలో రాజమహేంద్రవరం 4వ స్థానంలో ఉంది. స్వచ్ఛమైన గాలి దొరికే స్థలం ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాజధాని కొహిమా. ఇక్కడ గాలిలో PM10 పరిమాణం కలిగిన దుమ్ము ధూళి కణాలు క్యూబిక్ మీటర్కు 26.77 మైక్రోగ్రాముల మేరే ఉన్నాయి. ఆ రకంగా దేశంలో అత్యంత తక్కువ వాయు కాలుష్యం ఉన్న నగరం కొహిమానేనని NCAP తెలిపింది. జాబితాలో కర్ణాటక నుంచి దేవనగర బెంగళూరు హుబ్లీ రూపంలో 3 నగరాలు టాప్ 10లో ఉన్నాయి. తమిళనాడులోని చెన్నై 3, యూపీలోని గోరఖ్పూర్ 5, మహారాష్ట్రలోని నాసిక్ 7, షోలాపూర్ 9, కర్ణాటకలోని బెంగళూరు 8వ స్థానంలో నిలిచాయి. 2.5 PM పరిమాణం కలిగిన ధూళి కణాలకు సంబంధించిన విభాగంలో క్యూబిక్ మీటర్కు 26.33 మైక్రోగ్రాములతో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ దేశంలోనే స్వచ్ఛ నగరంగా నిలిచింది. ఇక దేశంలోని 131 నగరాల్లో 2024 నాటికి గాలిలో PM2.5 PM10 కణాల స్థాయిలను 20 నుంచి 30% తగ్గించేందుకు భారత ప్రభుత్వం 2019 జనవరి 10న నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటి వరకు 6,897 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో భాగంగా వివిధ నగరాల్లో గాలి నాణ్యతకు సంబంధించిందే ఈ నివేదిక. దీన్ని జారీ చేస్తూ దేశంలోని చాలా నగరాల్లో గాలి నాణ్యతను పెంచుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని NCPA స్పష్టం చేసింది.